కోరుట్ల పట్టణ ప్రజలకి, అదేవిధంగా ఈ గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈ 18వ తారీఖు రోజు వినాయక చవితి సందర్భంగా అన్ని చోట్ల కూడా టౌన్లలో మరియు గ్రామాల్లో కూడా అన్ని చోట్ల మనం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజులు మంచి భక్తి పూజలతో మంచి సంబరాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్యంగా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మేము ఇప్పుడు ఇచ్చినటువంటి పోలీస్ పోర్టల్ టీఎస్ పోలీస్ పోర్టల్లో మీ యొక్క గణేష్ ఐడల్స్ పర్టికులర్స్, అదేవిధంగా ఆర్గనైజర్ పర్టికులర్స్, అదేవిధంగా డేట్ ఆఫ్ ఇమర్షను ఇవన్నీ మీరు దాంట్లో ఎంట్రీ చేసినట్టయితే దానికి తగినటువంటి బందోబస్తు కూడా మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గణేష్ విగ్రహ ఆర్గనైజర్స్ అందరికి కూడా, ఈ మండపాలు ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే, మీరు కంపల్సరీగా దాంట్లో మా పోలీస్ పోర్టల్లో మీ యొక్క ఇంటిమేషన్ని దాంట్లో పొందుపరచాలి. అదేవిధంగా గణేష్ ఐడల్స్ దగ్గర కూడా ప్రతి నిర్వాహకుల్లో ప్రతిరోజు ఒక ఇద్దరు రాత్రిపూట కంపల్సరీగా అక్కడ అటెండ్ అయి ఉండాలి. అదేవిధంగా అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా తగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇటు విషయంలో ప్రజలందరూ, అదేవిధంగా గణేష్ మండప నిర్వాహకులందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ పేర్కొన్నటువంటి ఉత్సవ కమిటీతో ఒక డేట్ ఆఫ్ ఇమ్మర్షన్ టౌన్లో అన్నీ ఒకే రోజు ఇమ్మర్షన్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఈ పండుగను మనం అందరం జరుపుకుంటామని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ చేయడంలో ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా పోలీస్ ఆఫీసర్స్ వాటిని ఆన్లైన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ చేయొచ్చిన వాళ్ళు తమ తమ మొబైల్ ఫోన్లలో ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయండి. చేయని వాళ్ళు ఎవరన్నా చేయరాకుండా ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి మీ యొక్క ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే మేము దాన్ని దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.